పరువు పరువు కోసం పడే బాధ అలా ఉందండి సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఏ పరువు ప్రాణం కంటే ఎక్కువ కాదు దేశం పరువు కోసం ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా ఓ కుటుంబం పరువు అంటారు వంశంపై మన వంశాలేమన్నా సూర్య వంశాల రఘువంశాల మన మన కుటుంబాలు ఏమైనా శ్రీరాముడు కుటుంబాల ధర్మరాజు కుటుంబాల ఈ బోడి కుటుంబానికి ఎంత పరువు ఎంతండి పరువు కోసం ఎప్పుడు హత్యలు చేయకూడదండి అలాగా పిల్లలు అంత కూడని పని ఏదైనా చేస్తే పరువు పరువు తగ్గదంటే వాళ్ళని వదిలేయడమే ఆ దారికి దానికి ఒక మార్గం ఉంది కరుడైనను రాజును పరిచయం చింపవచ్చును కానీ దూషింపదగదు అంటారు భారతంలోనే తిరుపతి వెంకటకం మనకు బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా దుర్మార్గం ఏదో మనకి ఇట్టని పైన అనుకుందామని అని పరిచయం చేపమన్నారు ఇంక వాళ్ళ ప్రతి అనర్థమానం వాళ్ళ ప్రసక్తి తెచ్చి తిట్టకండి అది అనవసరం అది ఈ తిట్టడం వల్ల వాడి పాపం మనం పనిచేసుకున్నాం వాడు పుణ్యాత్పూడయ్యాడు అంటే తిట్టడం ఒక శిక్షగా అది వేసేసే మనం వెయ్యకూడదు నిజంగా కాకుండా వదిలేయండి మౌనంగా ఉండండి నమస్సివాయనమస్యవాయనమస్యవాయ్ వారి సంగతి శివుడు చూసుకుంటాడు అలాగ పాపులు రా వాళ్ళు పసిపాపలను చంపేసే వాళ్ళు రా మేనికి గుర్రబాటు పుట్టె కొడుక నిన్ను యుద్ధము చేయ పంపగన్ శరీరం ఎందుకు వణుకుతోంది నాయన అని ఎన్నడూ లేనివాడు ఏమిటో ధర్మరాజు ఇలా బిడ్డను దగ్గరికి తీసుకుని ఇలా నిమురుతూ వణుకుతూ ఉంటే పెద్ద నాన్నగారు ఏమిటిది ఏమిటి మీ ధైర్యం మీరు యుధిష్ఠిరులు యుద్ధంలో స్థిరంగా ఉంటారు మీరు మీరేమిటి నన్ను పంపుతుంటే ఉత్సాహంగా పంపడం మానేసి ఇలా వణుకుతున్నది ఏం చెప్పన్నా ఆయన దగ్గర లేరు మామయును తండ్రియు ద్రోణుని తోడిపోరు కా దగ్గది భార్య గర్భవతి తల్లి శుభ నీ గురుటు పుట్టె కొడుక నిన్ను యుద్ధము సేజ బంపగన్ ఇటువంటి సందర్భాల్లోనండి నేను కీర్తిశేషులు కందుకూరి చిరంజీవిరావు గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి మహానటుడు మా చిన్నతనంలో దేవుడు కళ్యాణాలకి కురుక్షేత్రం నాటకాలు వేయిస్తే అక్కడ చూసేవాళ్ళం కందుకూరు చిరంజీవిరావు గారు ధర్మరాజు పాత్ర వేసేవాడు అసలు ఆయన కిరీటం పెట్టినప్పుడు కంటే విగ్గు పెట్టుకుంటేనే బాగుండేవాడు అదే అందము ఆయన పాడేవాడు ఈ పద్యాలు నిజంగా వారు ఏ లోకంలో ఉన్నా నన్ను మన్నింతురు కాక అలా పాడగలమా మనం మన వల్ల అవుతుందా మహానటులు వాడు ధర్మరాజు అంటే కందుకూరు చిరంజీవిరావే దీవుడు అంటే జీ నరసింహమూర్తే ఇంకా అర్జునుడు అంటే కొచ్చర్లకోటే అంటే మా పేసపాటి వారు గారే ఇలా కొన్ని ముద్రలో ఉన్నాడు దుర్యోధనుడు అంటే ఆ చెట్ట వెంకటత్తనాయుడే మళ్ళీ మా విశాఖపట్నంలో బి విజయనాయుడే ఆ లెక్క లెక్క అలా కొన్ని కొన్ని లెక్క ఉన్నాయండి అలాగ ఆయన ఆ కందుకూరు చిరంజీవిరావు గారు ఈ పద్యం ఎలా అనేవాడంటే తెల్లారకట్ట ఇప్పుడు విజయాలి కదా నా మూడు గంటలకు కానీ రాదు ఈ దృశ్యం అప్పుడు కూడా నిద్ర లేకపోయినా అలా కింద కూర్చునే వాళ్ళ మట్టిలో చెప్పులు కింద పెట్టుకుని అవ్వాయి చెప్పులు కింద పెట్టుకుని కూర్చునే వాళ్ళం వచ్చేసి వచ్చేసాడు బాబు ఏం పద్యం ఇది మన అబ్బాయి ఎవడో సైన్యంలోకి మిలిటరీలోకి యుద్ధానికి వెళ్ళిపోతున్నట్టు పాకిస్తాన్ మీద దాడికి వెళ్ళిపోతున్నట్టే ఉండేది ఇది రసపారవశ్యం అంటే ఇదండి ఈ రసస్థితిని మనం అనుభవించగలిగితేనమ్మా రసో వై సహా అదే బ్రహ్మానంద సబ్రహ్మచారి కావ్యం వల్ల కవిత్వం వల్ల అంత ప్రయోజనం వేదాలు విన్నా శాస్త్రాలు విన్నా పురాణాలు విన్నా కూడా ఈ రసమయ స్థితి మనస్సు కలగదు ఏవో భయాలు ప్రలోభాలు అనుమానాలు నువ్వు వెళ్ళిపోతే ఏమైనా అనుకుంటారేమో అనాలేమో చప్పట్లు కొట్టాలేమో ఇలా ఏవో అనిపిస్తూ ఉంటాయి నువ్వు నీ అంతట నువ్వు ఆనందించి చప్పట్లు కొట్టేది ఆనందించి వినేది కావ్యం మాత్రమే కవిత్వం ఉంటేనే అంచేత పురాణం చెప్పినా సరే కావ్యం జోడించి చెప్పాల్సిందే పోతనగారి పద్యాలు శ్రీనాథుడి పద్యాలు జోడించి చెప్పాల్సిందే లేదా అందంగా ఉండవు ఎందుకంటే ఆ రసమయ స్థితి ఇక్కడ పగ్గే ప్రజ్ఞ ప్రకృతి పగ్గి వికృతి వికృతికి సార్థకత కలిగింది ఎందుకని గకారద్విత్వ ప్రాస దగ్గర లేరు అది అందుకని వికృతి పదాలు సరిగ్గా ప్రాస కోసం అలా వాడేవారు దానివల్ల వికృతులు కూడా పుస్తకాల్లో అందుకని వికృతులు గ్రహించమన్నారు తప్ప ఇక ప్రజ్ఞాన్నం అనేసి పగ్గే అనకూడదు ఇది గ్రహించాలి ప్రజ్ఞ ప్రజ్ఞగానే పలకాలి వికృతులు ఎందుకు అంటే పలకలేకపోవడం వల్ల ప్రకృతికి మరో రూపం కదా వికారమని కాదు మరో రూపం అని అర్థం సృష్టినే వికృతి అన్నారు భగవంతుని ప్రకృతి సృష్టి వికృతి అన్నారు అందుకని మరొక రూపం ఆ మరొక రూపం ఎప్పుడు అసలు రూపం లేకపోతే కదా హెడ్ మాస్టర్ లేకపోతేనే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆయన ఉంటే ఎందుకు అంతే అంతేత వికృతులు ఎప్పుడు ప్రత్యేకించి వాటిని ప్రయోగించద్దు కానీ ప్రయోగించిన కావ్యాల్లో తెలుసుకోవాలి కొన్ని అత్యవసర పరిస్థితులు ఇలా ప్రాసకోశ ఇక్కడ పగ్గే వాడకుండా ఇంకేది వాడినా అందంగా ఉంటుంది ఈ పగ్గే నిరంకుశంపు పసిపాపవు పాపలు వారు ఇది మనం గ్రహించాలి అటువంటి వాళ్ళు తిరుపతి వెంకటకవులు అలాగే ఇక ఇప్పుడు ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు వెళ్ళొస్తాను తండ్రికి పెద్ద నాన్నగారు అని కాళ్ళగదాండం పెట్టాడు ఆడియన్నడు పొంకనివాడనేని ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు అప్రతిఘత వచో విభవుడైన ధర్మరాజు ఆశీర్వచనాన్ని గమనించండి తిరుపతి వెంకటకవుల ఊహా చాతుర్యం బయటపడుతుంది ఆడియన్నడు అన్నడు వాడనేని కుమారాభిమన్యు నా తపశ్శక్తిని ధారపోసి ఆశీర్వదిస్తున్నాను రాడి ఎన్నడు బొంకని వాడనేని అజాత అజాతనే పదుగురు నీక కుమారా పదుగురు సుభద్రామారదుగురొక నింగవయుదురుగాక నీక విజయం బుసుమి కుమారా అనగానే భీముడు రెండు చెవులు మూసుకున్నాడు ఆహా దైవమా అప్రతిఘత వచో విభవండగు ఈ మహానుభావుని నోట సందిగ్ధార్థం అక్షరంబులు విలువడినవే కదా అమంగళంబు ప్రతిఘతం బొగుగాక అమంగళంబు ప్రతిఘతం బొగుగాక ఆశీర్వచనంబున అమంగళార్థంబు స్ఫురింపరాదని కదా పెద్దలందరూ అన్నాడు భీముడు ఇది తిరుపతి కవుల రచనా చాతుర్యం ఈ పద్యం ఎలా అండమేటి భీముడు అలా అండమేటి ప్రేక్షకులు ఎలా అయిపోతారండి అది రక్తి కట్టించడం అంటే ఒక కథని కావ్యంగా రాయడమే గొప్ప అయితే నాటకంగా రాయడం మరింత కష్టం నాటకాంతమకి సాహిత్యం అన్నారు అందుకని సాహిత్యంలో బాగా పండినవాడు నాటకం రాయాలి నేను మొట్టమొదట నాటకాలతో మొదలెట్టానంటే అనుమానమే శీలం శంకించాల్సిందే మొట్టమొదటి నాటకాలు కుదరదు చాలా అనుభవం ఉండాలి పద్య కవిత్వం వచన కవిత్వం వ్యాసాలు రాసి 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 పద్యాలు బాగా రాసి రాసి అప్పుడు చివరిలో రాయాలి నాటకం కాళిదాసు కూడా అభిజ్ఞాన సాగుతులు చివరిలోనే రాశారంట అరఘువంశం కుమారసంభవం మేఘ సందేశి ఇవన్నీ ఏక చివరిలో రాసేట ముందు రాయలేరు అందుకని ఆ ప్రజ్ఞూండా నాటకీయత ఒక విచిత్రమైనటువంటి కల భావుకత ధార్మికుడు ఆడి ఎన్నడూ వంకని వాడనే ఏమిటి ఎందుకు అమంగళం ఎక్కడుంది ఇందులో పదుగురొకట నింగవయుదురుగాక నీక విజయం పదుగు మంది నిన్ను కబ్బ కలిసి మీద పడినా సరే నీకు విజయం కడుగును గాక అందులో ఏముంది పైగా ఆడి ఎన్నడు వంకని వాడనేని నేను ఎప్పుడూ అబద్ధవాడని వాడనైతే ధార్మికుడనేని ధర్మాన్ని తప్పనవాడనైతే వాడనైతే అజాత శత్రువుడనేని నా మనసులో ఎవరి మీద శత్రుత్వ భావన లేకపోయినట్టయితే దుర్యోధనులతో సహా ఎవ్వరూ లేరు నా మనసులో వారికి ఉండొచ్చు ఈ మూడు నిజం అంతే నేను చెప్పింది నిజం కావాలి కానీ అభిమన్యుడు పరిస్థితి ఏమిటో మనకి తెలుసు వచ్చే భాగాలు గుండు చుక్క పట్టుకుని వినాలి దానికి తగినట్టుగా ఇక్కడ ఎలా రాశారంటే పదుగురు ఒకటై నిన్ గవ ఎదురుగాక నీక విజయం బుసుమి సుభద్రా కుమార పది మంది వచ్చి నీ మీద పడినా సరే నీక అంటే నీకే అవధారణార్థకం అంటారు దీన్ని నీకే విజయం అని అన్నట్టుగా ఉంది కానీ అమంగళార్థం ఎక్కడ స్ఫురించిందండి ఆ పాదం విడదీసి చదివితే పదుగురు ఒకటై గవ యుదురుగాక పది మంది ఒక్కసారిగా నీ మీద పడుతురుగాక నీకు అవిజయం బుసుమి సుభద్ర కుమార నీక విజయం బూట నీక అని ఆపి చదివితే ఒక అర్థం నీకే అని నీకవిజయం బుసుమి నీకు అవిజయం అని చదివితే అమంగళార్థం అవధారణార్థకం ఉంటే ఒక అర్థం ఉత్పసంధి జరిగితే ఒక అర్థం తెలుగు ఎంత చిత్రమైన భాష ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నీకు అవిజయం బుసుమి నీకు అపజయము కరుగ్గాక అని ధర్మరాజు స్వయంగా అన్నట్టుగా అనిపించి భీముడు అంటున్నాడు పక్క అమంగళంబు ప్రతిహిత ముగ్గాక మమంగళంబు ప్రతిహిత మొగ్గాక అప్రతిహిత వచో విభవండకు ఈ మహానుభావుని నోట సందిగ్ధార్థం అక్షరం అక్షరంబులు విలువడున్నవే కదా ఏదంటే అది అయిపోతుంది మా అన్నగారి నోట అందుకే మేము ఎంత ఈయన మీద కోపంగా ఉన్నా ఆయన కోపడం కోపంలో ఏదన్నా అంటే వచ్చినట్టే మేము అందుకని ఆయన మాటే వింటాను చివరి కోపం వచ్చి ఏమంటాడో భూమండలం అంతా దగ్ధం అవుతుందంటే అయి తీరుతుంది నాకు తెలుసు అందుకని మేము ఆయన కోపం రానియం చివరికి మా మా వాదనలు ఎలా ఉన్నా ఆయన చెప్పినట్టుగానే వెళ్ళిపోతాం సందిగ్ధమైన అక్షర అర్థాలు వస్తున్న స్పష్టంగా నీకు విజయం కలుగ్గా నీకు అభిజయం అభిజయము స్ఫురించే విధంగా ఎందుకు అనాలి ఎందుకు వచ్చింది ఈ మాట కావాలని చేయడు కదా ఆయన ఈ మాట రావడం ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చిందండి ధర్మరాజు అంత తొందర ఎందుకు పడ్డాడండి అసలు ఈ ఏమిటండి ఇదంతా మనం ఇరవై మూడున్నర గంటల్లో తెలుసుకుందాం అంతవరకు తెలుగులో మాట్లాడు మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్ఐడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భక్తి టీవీ డాట్ ఓఆర్జీ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు 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 మూడు మూడు మూడు